ప్రతి ట్యాబ్లోనూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, టోఫల్ ప్రిపరేషన్తో పాటు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు జనరేటివ్ ఆపరేటివ్ ఐయుఎల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే డౌట్ క్లియరెన్స్ అప్లికేషన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డ్యూలింగ్ యాప్ను సైతం ఇన్స్టాల్ చేసి ఆన్లైన్, ఆఫ్లైన్లో సైతం పనిచేసేలా ఏర్పాటు చేశారు. విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. చింతపల్లి ప్రభుత్వ పాఠశాల నుంచి మనం ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాకు కాసేపటి క్రితమే చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెలికాప్టర్ ద్వారా చింతపల్లికి చేరుకున్నారు. అక్కడున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఈ ట్యాబ్ల వల్ల విద్యార్థులకు ఉనగురే ప్రయోజనంతో పాటు ఆ వారికి విద్యా వ్యవస్థలో ఎట్లాంటి సహాయం అందబోతోంది, సందేహ నివృత్తి కోసం ఇది ఎంత మేరకు ఉపయోగపడబోతుంది, అలాగే తమను తాము అప్డేట్ చేసుకునేందుకు ఈ ట్యాబ్ల పంపిణీ అన్నది ఎంతవరకు వాళ్లకు మేలు చేస్తుందన్న విషయాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన. అక్కడ నుంచి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం విద్యార్థులు సులభంగా విదేశీ భాషలు నేర్చుకునేందుకు వీలుగా డ్యూలింగ్ యాప్ను ఈ ట్యాబ్లో ఇన్స్టాల్ చేశారు. అలాగే ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ ఇవి పనిచేసేలా ఒక ఏర్పాటును చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం 4 నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా అందిస్తున్న 15,500 విలువైన బైజూస్ కంటెంట్ను ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం అందించబోతున్నారు. తద్వారా 34.3 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగబోతోంది. ఈ ట్యాబ్ల మెమరీ సామర్థ్యం పెంచడంతో పాటు ట్యాబ్ సంరక్షణకు రగ్డ్ కేస్, టెంపర్డ్ గ్లాస్ వంటి హంగులను సైతం సమకూర్చారు. వీటి వల్ల గబక్ చేతిలో నుంచి జారినా కూడా ట్యాబ్లకు ఎటువంటి హాని జరగకుండా ఏర్పాట్లు చేశారు. అలాగే అవాంఛనీయ సైట్స్, అలాగే యాప్స్ను నిరోధించే ప్రత్యేక సాఫ్ట్వేర్ రక్షణతో పాటు 3 ఏళ్ల వారంటీతో వీటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి. విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వారితో సంభాషిస్తూ ఈ ట్యాబ్ల ద్వారా తమకి కలిగే ప్రయోజనాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఉత్సాహాన్ని, వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రేమగా వారిని నిమురుతూ వారితో ఈ ట్యాబ్లు ఏ విధంగా వారి విద్యకి ఉపయోగపడుతున్నాయన్న విషయాలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులతో మాట్లాడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే హెలికాప్టర్ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లికి చేరుకున్నారు. అక్కడ అధికారులు ఆయనకి ఘనస్వాగతం పలికిన పరిస్థితి, తర్వాత అక్కడ ఉన్న విద్యార్థులతో ఆయన సంభాషించి తరగతి గదుల్లో వారితో పాటు కూర్చుని విద్యార్థులకు ఉండే సహజమైన సందేహాలు నివృత్తి చేయించేందుకు గాను అధికారులతో మాట్లాడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అధికారుల ద్వారా ఈ ట్యాబ్ల పని విధానం ఏ విధంగా ఉంటుంది, వీటిని ఏ విధంగా వినియోగించవచ్చు, అలాగే డౌట్స్ క్లారిఫికేషన్ కోసం ఏ విధంగా దాన్ని ఉపయోగించవచ్చు అన్న అంశాలని ముఖ్యమంత్రి అధికారులతో అడిగి విద్యార్థులకు తెలియపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 8వ తరగతి విద్యార్థులు ప్రపంచ వేదికలపై వారు సులువుగా సంభాషించడానికి గాను, అలాగే వారి విజ్ఞానాన్ని పెంపొందించడానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ట్యాబ్ల పంపిణీ అన్నది వరుసగా 2వ ఏడాది నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి. పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చూస్తూ ఉన్నాం విద్యార్థులకి ట్యాబ్లు పంపిణీ చేస్తూ ఉన్నారు వరుసగా 2వ ఏడాది, విద్యార్థులు ఎలాంటి ఉత్కంఠ కనిపిస్తోంది, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చింతపల్లి అల్లూరు సీతారామ జిల్లా చింతపల్లిలో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రస్తుతం మనం చూస్తున్న ఐఎఫ్పి క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, డిజిటల్ క్లాస్ రూమ్స్ మనం చూస్తే ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చిట్ట చివరి మండల కేంద్రం ఇది. దాని తర్వాత ఒరిస్సా రాష్ట్రం వస్తుంది. అటువంటి చిట్ట చివరి గిరిజన ప్రాంతం, గిరిజన ప్రజలు 100కి 100% నివసించేటువంటి ప్రాంతంలో ఒక డిజిటల్ క్లాస్ రూమ్ అన్నది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. పేద విద్యార్థులు, ముఖ్యంగా అట్టడుగులు ఉన్నటువంటి గిరిజన దళిత విద్యార్థులు చదివేసిన స్కూల్లో గిరిజన విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ క్లాస్ రూమ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారన్న అంశాన్ని విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తా ఉన్నారు. అక్కడ నిర్వహిస్తున్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్ ఏ విధంగా ఉన్న అన్న అంశాన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో మరికాసేపట్లో పాల్గొబోతా ఉన్నారు. దేశంలోనే
ఏ రాష్ట్రంలో లేనన్ని ఆ ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈరోజు 4 లక్షల అన్ని ప్రభుత్వ అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి 434,185 మంది విద్యార్థులకు ఈరోజు ట్యాబ్లు పంపిణీ చేయబోతున్నారు. చూడొచ్చు మన క్లాసుల్లో ఐఎఫ్పికి సంబంధించిన ప్లాన్లు ఏదైతే ఉన్నాయో ఐఎఫ్పి ప్యానెల్ సంబంధించినటువంటి ద్వారా డిజిటల్ క్లాస్ రూమ్లు డిజిటల్ తరగతులు నిర్వహిస్తా ఉన్నారు విద్యార్థులకి. విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. గత 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి తన పరిపాలన తీసుకొచ్చినటువంటి అద్భుతమైన ఆవిష్కరణలో ఈ డిజిటల్ క్లాస్ రూమ్లు ఒకటి. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థులకు కూడా ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ఇలాంటి గిరిజన మారుమూల ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో ఇటువంటి డిజిటల్ క్లాస్ రూమ్లు అన్నవి చూసినటువంటి దాఖలాలు లేవు, అమల్లోకి వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని సాకారం చేసింది. ఎదురుగా మనం చూస్తే విద్యార్థుల దగ్గర ఆ ట్యాబ్ విత్ బైజూస్ కంటెంట్ తో ఉంది. ట్యాబ్స్ తో పాటు అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్లు ఆ డిజిటల్ తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు, వాళ్ళ పాఠాలు వింటా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 434,185 మంది విద్యార్థులకు ట్యాబ్లకు పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేయబోతున్నారు.